విద్యుత్ ప్రమాద బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు ఏపీఐఐసి చైర్మన్ మెట్టు గోవింద్ రెడ్డి. బొమ్మరహాల్ మండలం దర్గాహనూర్ గ్రామంలో జరిగిన విద్యుత్ ఘాతుకానికి కేబుల్ వైర్ తెగపడి ప్రమాదానికి గురై 5 మంది చనిపోయారు. ఈ విషయం తెలిసిందే. ప్రమాదానికి గురై చనిపోయిన కుటుంబ సభ్యులను పరామర్శించి కుటుంబ సభ్యుల యోగక్షేమాలను తెలుసుకుని అలాగే హాస్పిటల్లో ఉన్న ఇద్దరు బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు తెలియజేశారు. బాధితులకు మీరు ధైర్యంగా ఉండండి అని, ఆందోళన చెందవద్దని, మానసికంగా ధైర్యంగా ఉండాలని వారిలో మనోధైర్యాన్ని నింపారు.